మనలో కొంతమంది ఇళ్లలో మన తాత ముత్తాతల కాలం నాటి చెక్క వస్తువులు ఉంటూ ఉంటాయి. కొన్ని చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి, కొన్ని పూర్తిగా పాడైపోయి ఉంటాయి. వాటిని అయితే ఏం చేయలేం. కొన్ని ఏమో అటు ఇటు కాకుండా ఉంటాయి. బాగున్న వాటితో సమస్య లేదు, వాటిని అలాగే వాడుకోవచ్చు. ఎటొచ్చి అటు ఇటు కాకుండా ఉన్న వాటితోనే సమస్య. తరాలుగా వస్తున్న ఆ వస్తువులతో ఉన్న ఒక అనుబంధం వలన చూస్తూ చూస్తూ వాటిని పారేయలేము. ఉంచుకుందామంటే ఇంట్లో చోటు ఉండదు. మంచి వడ్రంగి దొరికితే రిపేర్ చేయించుకోవడం లేదా రీమోడల్ చేయించుకోవచ్చు. కానీ అలాంటి పాత వస్తువుల్ని అవి పాడవకుండా జాగ్రత్తగా ఓర్పుగా చేయగలిగే మంచి కార్పెంటర్లు దొరకాలి. మా ఇంట్లో అలాంటి ఒక వుడెన్ యాంటిక్ బుల్లి క్యాబినెట్ ఉంది. దీన్ని క్యాబినెట్ అంటారో అల్మేరా అంటారో నాకైతే తెలీదు. పూర్వకాలంలో ఇందులో మా నాన్నగారి తాతగారు నాన్నమ్మ గారు మందులు పెట్టుకునేందుకు వాడేవారట. అంటే దీని వయసు 150 ఏళ్ళు పైమాటే. లోపల బొమ్మలు లేదా క్రాకరీ కోసం కాకుండా దీన్ని ఇంకా వెరైటీగా ఎలా వాడితే బాగుంటుందా అని ఆలోచించాను. నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ క్యాబినెట్ ఇలాగా 4 అద్దాలతో తలుపులు ఉన్నాయి, 2 తలుపులు ఉన్నాయి. పైన 2 అద్దాలు 2 ఆర్చిల్లా ఉండేవి ఇంతకుముందు. కానీ నేను దాన్ని కింద వాటితో మ్యాచ్ అయ్యేలాగా పై వాటిని కూడా కింద వాటిలాగే స్క్వేర్గా మార్చాను. మార్చి అద్దాల వెనుక చెరియాల్ పెయింటింగ్స్ని ఇలాగా టేప్తో అతికించాను. ఈ క్యాబినెట్కి ఇలాగా 4 అద్దాలతో 2 తలుపులు ఉన్నాయి. అద్దాల వెనుక చెరియాల్ పెయింటింగ్స్ని ఇలాగా అతికించాను. ఇలాగా ఏదైనా అతికించుకోవచ్చు మనం. చెరియాల్ పెయింటింగ్స్ అనే కాదు, తంజావూరు పెయింటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. తంజావూరు పెయింటింగ్స్ పెట్టుకుంటే ఇంకా క్లాసిక్గా కూడా ఉంటుంది. ఇంకా ఇలా పెట్టిన తర్వాత లోపల మనకి ఏం కనిపించదు కాబట్టి ఆ బీరువాని ఖాళీగా ఉంచక్కర్లేకుండా స్టోరేజ్ కింద కూడా వాడుకోవచ్చు.